ఇంటి పక్క పంట కూరగాయలు ఉన్నారు అక్క తమ్ముడు వాళ్ళ కీజు నాట వజం అయితే లేదు చెవుల్లో దూరు పెట్టుకున్నా గానీ వాళ్ళ నోర్లకు అయితే అడ్డు అదుపు లేకుండానే పోయింది ఎలానే రాంగ కూడా మళ్ళా కీజు నాట కామనే ఉంటుండ్రి వాళ్ళ ముచ్చటేది ఒక్క రాసుకుందాం పారి ఇంట్లోకి ఒక్కటి ఒక్కటి సామాన్ లేదు ఎటువైందో ఏమోడా అరే సాయి ఏం చెప్తున్నారో మీరే కిందికి రా ఒకసారి జల్దిన రారా పండు డిడ్చి పెట్టి ఆ బొంతలన్నీ తీసేసరా ఏం చెప్తున్నారక్క మీద జర గడికి పోయి గరోడు మీదకి పోయి నూనె ప్యాకెట్ తీసుకురాపో ఏమొడతావక్క సొప్పతోటి పోయి తెచ్చుకోండి ఏమా మంచిగా వండుకున్నాను లేపుతావు ఏందక్క అట్లాక ఏం మావులే ఎత్తున్నారో వారి నువ్వు సరే తెత్తున్నది అక్క మా అక్క పిచ్చిది పైసలు ఎక్కువ ఇచ్చింది నూనె లీటర్ నూనె ఇమ్మన్నది మిగిలిన పైసలు దావత్ చేసుకుంటా అన్న ఒక సిగరెట్ ఉంటాయివా షాయనన్న పోయే కనీసం మరి సాయి పోయే రెండు నాలుగు బిస్కెట్లు ఇవ్వన్న మరి అంటే నూనె ప్యాకెట్ ఉందా ఒకటి ఇవ్వ అండి ఉన్నాయండి కాదా అండి సరే వచ్చిన కాడికి అంటే ఏమ్రా సాయి నూనె తెమ్మని పంపించిన మేకలు తిరుగుతున్నావు తెచ్చినావా తేలేవరా ఓవా అన్యాయం పాడుగానే 150 రూపాయలు ఇచ్చినా లీటర్ నూనె తెమ్మన్నా పావు లీటర్ నూనె పట్టుకొచ్చినావు నువ్వు బరాబర్ పైసలు ఇచ్చినావు అక్క మరేం చేసినారు తాయి నువ్వు తిన్నావా తిన్నా తాగిన అక్క నువ్వు 100 రూపాయలు అనుకున్నా అక్క 100 రూపాయలు అనుకుంటే తెలిసింది అక్క రేట్ ఎక్కువలేమా నీళ్ళెక్కువనే ఉన్నారా నువ్వు ఏం తక్కువ లేవు ఆ సర్కార్ ఏం తక్కువ లేవు ఒక్కటి తిరిగి రేట్లు పెంచుడు ఈ పైసలు అన్నీ అయిపోవుడు ఈ ఇంట్లోకి సామాన్ లేదు ఏం లేదు మొన్న గ్యాస్ పెరుగుతుంది మొన్న ఇది పెరుగు నూనె పెరుగుతాయి ఎట్లా తింటారో మనుషులు ఎట్లా బతుకుతారు ఎట్లా బతుకుతామో ఏమో పోయిగా